హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ యుగంధర్ మాట్లాడుతున్నా అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను కేరళలోని కన్నూరు జిల్లా మాదమంగళం అనే ఏరియాలో నేను ఉన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక జేసీబీ, ఒక ఇటాచీ రెండు కలిసి ఒక బాయి అనేది తవ్వుతున్నారనమాట. సో ఆ బాయి యొక్క తవ్వకం ఏ విధంగా జరుగుతుంది, ఇటాచీ ఆ బాయి లోతులకి దిగుతుందన్నమాట, ఆ బాయిలోకి ఏ విధంగా ఇటాచీ దిగుతుంది అనేది ఈ వీడియోలో మీకు నేను బాగా క్లియర్గానే చూపిస్తాను. ఫ్రెండ్స్, బాయి అనేది ఎలా తీస్తున్నారు, ఇంకో జేసీబీ, రెండు జేసీబీ ఎందుకు ఇరాయి కావాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మాలాంటి డ్రైవర్లు ఏదైనా ఒక వర్క్ వెళ్ళాక వర్క్ ఎంత రాత్రి అయినా కానీ దానికి ఫినిష్ క్లియర్ చేసేందుకు అవసరం అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ వర్క్ అదే అన్నమాట. ఇది ఇప్పుడు పగులని తీస్తున్నాము, రాత్రి అయినా కానీ ఈ వర్క్ అనేది మేము వదలకుండా చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నైట్ టైం అయింది కదా, అయిందన్నమాట. చూడండి, నైట్ టైంలో కూడా మేము వర్క్ అనేది చేస్తున్నాము, ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఇటాచీ అనేది మట్టి తీసి ఒక సైడ్ చేస్తుంది, ఆ మన్నుని తీసి జేసీబీ పైకి వేస్తుంది అనమాట. సో ఇటాచీ అనేది ఈ మన్ను తీసి ఒకేసారిగా పైకి వేయలేదు కాబట్టి, అంటే హైట్ చాలదు కాబట్టి ఇంకో జేసీబీ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ మన్ను ఇలాగ తీసి పైకి వేస్తుంది అనమాట ఇంకో జేసీబీ అనేది కదా. సో ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా ఇటాచీ ఒక సైడ్కి మన్ను తీసుకెళ్తుంది, అక్కడ నుంచి ఒక జేసీబీ మట్టి అనేది తీసుకొని పైకి తీసుకెళ్ళి అక్కడ వేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సో ఈ విధంగా అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఎంత పగులైనా ఎంత రాత్రి అయినా కానీ ఏదైనా ఒక జేసీబీ డ్రైవర్ అనుకుంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసే తీస్తారనమాట, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇది ఎంత రాత్రి, ఇప్పుడు నైట్ టైం అనమాట, నైట్ టైం తీస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.